వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా అభివృద్ధి చేయాలని అధికారులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి పనుల పురోగతిపై అటవీ దేవాదాయ శాఖ మంత్రి, ఆయా శాఖల మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేడి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆయన శ్రీనివాసతో కలిసి గురువారం సచివాలయంలోని దేవాదాయ ధర్మాదాయ మంత్రిత్వ శాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామి భక్తులకు వేగంగా సులభంగా దర్శనం జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆలయానికి ప్రత్యేకంగా ఆర్కిటెక్ట్ ను నియమించి పక్కా ప్రణాళిక, ఆలయ నిర్మాణానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. రాజన్న సన్నిధిలో కార్తీక మాసం సందర్భంలో ప్రతి సోమవారం కోటి దీపోత్సవం నిర్వహించేలా చూడాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, కమిషనర్ హనుమంతరావు, వెమ్లోడ దేవాలయ ఈవో వినోద్ రెడ్డి, ఆయా ఆలయాల ఈవోలు స్థపతి ఎన్ వల్లి నాయగన్ తదితరులు పాల్గొన్నారు.